శ్రీ పై రిలేషన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తున్నాయి మొదట ఫ్రెండ్స్ అని వీళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఫీలింగ్స్ ఆపుకోలేకపోతున్నారని హోస్ట్ ఆకర్షణ ముందే ఓపెన్ అయ్యారు ఇక ఆ తర్వాత డోర్స్ మరింత పెంచుతూ రొమాన్స్ లో తేలిపోతున్నారు ముద్దులు హగ్గులతో బిగ్ బాస్ హౌస్ లో గబ్బులు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి సిరి తల్లి శ్రీదేవి వచ్చి మందలించిన సిరి ప్రవర్తనలో మార్పు రాలేదు పైగా షణ్ముఖ్ ఓ అన్నగా నాన్నగా హెల్ప్ చేస్తున్నాడని అన్నందుకు ఫీల్ అయిపోయింది ఫ్రెండ్ అను చాలు అయినా హగ్గుల గురించి ఎందుకు మాట్లాడవు షణ్ముఖ్ బాధపడతాడు కదా అని ఆమె తల్లికి క్లాస్ పీకి ఆ వెంటనే తల్లి మాటల్ని పక్కన పెట్టి వెళ్లి షణ్ముఖ్ కి హగ్ ఇచ్చింది మొత్తంగా సిరి షణ్ముఖ్ ల ఇష్యూ హాట్ టాపిక్ అవుతుండటంతో వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన జెస్సీ షాకింగ్ కామెంట్స్ చేశారు సిరి షణ్ముఖ్ రిలేషన్స్ పై ఓపెన్ అయ్యాడు మనం బయట ఉంటే తోడుగా ఫ్యామిలీ ఉంటుంది ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇలా చాలా మంది మన బాధను పంచుకుంటారు కానీ బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళంతా ఉండరు మనకి నిజంగా బాధ కలిగినప్పుడు ఎవరైతే మనకు క్లోజ్ గా ఉంటారో వాళ్ళే ప్రపంచం అనుకుంటాం ఎవరితో క్లోజ్ గా ఉంటే అన్ని వాళ్ళతోనే పంచుకుంటాం డేస్ గడిచే కొద్దీ బాండింగ్ పెరిగిపోతుంది నాకు వర్తిగా వచ్చినప్పుడు నాతో పాటు నా ఫ్యామిలీ ఉంటే బాగుండు అనిపించింది ఇక ఆ టైంలో సిరి నాకు హెల్ప్ చేసింది అందుకే ఆమెను ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేకపోయేవాడిని ఎమోషనల్ గా బాండింగ్ ఏర్పడింది ఇప్పుడు షణ్ముఖ్ తో తన ఎమోషనల్ బాండింగ్ ను ఇలా ఎక్స్ప్రెస్ చేసింది బయటకు వచ్చిన తర్వాత ఇదేం ఉండదు మొత్తం మారిపోతుంది సిరి గురించి నాగార్జున గారు కూడా సిరి గురించి చెప్పారు వాష్రూమ్కి కి వెళ్ళి అలా తల కొట్టుకోవడం లాంటివి కరెక్ట్ కాదు ఇక ఆ టైంలో కనుక నేను హౌస్ లో ఉంటే సిరి చెంప పగల కొట్టే వాటిని నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు సిరి అయినా షణా చెంప పగిలిపోద్ది నేను అక్కడ ఉండే ఉంటే వాళ్లకు గట్టిగా ఉండేది కొట్టేవాటిని నా ఫ్రెండ్ తప్పు చేసిన ట్రాక్ తప్పినా సరే సరిచేస్తా సిరి చాలా స్ట్రాంగ్ పర్సన్ కానీ పరిస్థితులను బట్టి అలా చేస్తుంది బిగ్ బాస్ వైబ్స్ అలా ఉంటాయి ఏం చేస్తున్నామో మనకే తెలియదు మనలో కొత్త మనిషి కనిపిస్తాడు షన్ము కొనేవాడు పొజిటివ్ ఫ్రెండ్ అదే ట్రూ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఫ్రెండ్షిప్లో జెన్యున్గానే గానే ఉంటున్నారని అనిపించింది నా కోసం వాళ్ళు చాలా ఫైట్ చేశారు కూడా తొలివరం నేను తప్పు చేయలేదని నమ్మి యానీ మాస్టర్తో ఫైట్ చేశారు ఇక చివరిగా వీళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చే వరకు మరి ఏమవుతుందో ఇక వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి